Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రెడ్డి కులం పేరు ఇలా వచ్చిందా? నమ్మలేని నిజాలు. కులాల పేర్లు, కొన్ని ఇంటి పేర్లలో కొన్ని పదాలు ఎలా వచ్చాయో ఎటిమాలజీ వాడి తెలుసుకుందామా? ఎటిమాలజీ అంటే తెలుసు కదా, పదాల వ్యుత్పత్తి శాస్త్రం అన్నమాట. అయితే ఈ పేర్లు ఇలాగే వచ్చాయని ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. ఆ పేర్లు ఇలా వచ్చి ఉండవచ్చు అని తార్కికంగా ఊహిస్తారు, విశ్లేషిస్తారు. మా కులమే గొప్ప, మీ కులం తక్కువ అనే భావనల్ని ఎవరూ అంగీకరించకూడదు. ఎందుకంటే ఎవరి కులం వారిది, వారి కులం వారికి గొప్ప. మనం తల్లిదండ్రుల్ని ఎలా ఎంచుకోలేమో అలాగే మన కులం కూడా మనం కోరుకుని ఎంపిక చేసుకునేది కాదు. ఇక విషయంలోకి వెళితే ఈ వీడియోలో రెడ్డి కులానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుందామా? ఇప్పుడు ఈ కులం గురించే, ఎందుకంటే ఇటీవల కాలంలో ఏపీ రాజకీయాలలో ఈ కులం గురించే చర్చ జరుగుతోంది కాబట్టి. రెడ్డి అనే పదం ఎలా వచ్చిందంటే, రాజు అనే శబ్దానికి ఉన్న ఎన్నో పర్యాయ పదాల్లో, అంటే సినానిమ్స్లో ఒకటి రాట్ అనేది. ఎన్నో తెలుగు పద్యాలలో ఈ శబ్దాన్ని ప్రాచీన కవులు వాడారు. సామ్రాట్లో రాట్ శబ్దం చూడొచ్చు. అముక్త మాల్యదలో కూడా శ్రీకృష్ణదేవరాయలు గరుత్మంతుణ్ణి వర్ణించేటప్పుడు పక్షులన్నింటికీ రారాజు అనే అర్థం వచ్చేలా పతక సామ్రాట్ అని వాడారు. ఇతర కవులు కూడా దేవేంద్రుడిని దేవతలకు రాజు అనే అర్థంలో దేవరాట్ అని వాడారు. ఆ రాట్ అనే శబ్దంతో తెలుగులో రాట్ వాడు అని వాడుతూ అక్కడి నుంచి రాటుడు అయ్యి రట్టుడుగా మారి రెడ్డిగా మారిందని, అదే కాలక్రమంలో రెడ్డిగా రూపాంతరం చెందిందని కొందరు చరిత్రకారుల సిద్ధాంతాలు చెబుతున్నాయి. దీనికి కొందరు చరిత్రకారులు క్రీస్తు శకం 14వ శతాబ్దంలో కాకతీయ రుద్రామదేవి తండ్రి గారైన గణపతి దేవుడు రాసిన శాసనాలను చూపుతూ అందులో ఆయన రాజు అనే పదానికి పర్యాయ పదంగా రెడ్డి అనే పదాన్ని వాడారని సూచిస్తున్నారు. సో రెడ్డి అనేది కులంలా ప్రారంభం కాలేదని, రాజుగారు అని చెప్పేందుకు తెలుగు ప్రాంతంలో ఉపయోగించే ఇంకో పదమని కొందరి వివరణ. ఇక రెండవది, తెలుగు ఎటిమాలజీ ప్రకారం మరో అర్థం దాగి ఉంది. ఒకప్పుడు గ్రామాలలో వ్యవసాయం చేసుకుంటూనే ఊళ్ళో వారికి పెద్ద మనిషిగా వ్యవహరిస్తూ రచ్చబండ దగ్గర కూర్చుని న్యాయం చెప్పే కుటుంబాలు ప్రతి గ్రామంలోనూ ఉండేవి. ఒక రకంగా వీరు గ్రామ స్థాయిలో న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించేవారు. వీరిని రెడ్డి అని పిలిచేవారు. న్యాయ నిర్ణేతలను రెడ్డి అనడం ఏంటంటారా? ఆ విషయమే చెబుతున్నాం. తెలుగులో గుట్టు అనే పదం మీకు తెలుసు కదా, విషయాన్ని గుట్టుగా ఉంచాలి, గుట్టుగా సాగుతోంది వ్యవహారం. ఈ వాక్యాలు మీరు వినే ఉంటారు. గుట్టు అంటే సీక్రెట్, రహస్యం అని అర్థం. ఇక గుట్టుకు వ్యతిరేక పదం రట్టు. గుట్టు రట్టు చేసిన పోలీసులు, ఆ రాజకీయ నాయకుడు గుట్టు రట్టు అయింది. ఈ వాక్యాలు వినే ఉంటారు. రట్టు అంటే సీక్రెట్ ఓపెన్ చేయడం, రహస్యాన్ని బయటపెట్టడం. ఇక గ్రామ స్థాయిలో న్యాయ నిర్ణేతలు చేసే పని అంటే అసలు రహస్యాన్ని బయటపెట్టి సత్యాన్ని చూపడం. అందుకే వీరిని రట్టువాడు అనేవారు. రట్టువాడు కాస్త రట్టాడాయ్, రట్టడి, రెడ్డి, రెడ్డిగా, రెడ్డిగా కాలక్రమేణా మారిందని ఈ సిద్ధాంతం చెబుతోంది. ఆ తర్వాత రెడ్లు రాజ్యాలను పాలించడం చరిత్రలోని వాస్తవం. ఇది ఫ్రెండ్స్ రెడ్డి పదం కథా కమామిషు. మీరు రెడ్డి రాజుల చరిత్రను డీప్గా చదవాలని అనుకుంటే శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు రాసిన రెడ్డీస్ కింగ్డమ్ రీసెర్చ్ జర్నల్స్ ఉన్న గ్రంథాన్ని చదవచ్చు. ఆ గ్రంథం కొన్ని యూనివర్సిటీలలో పాఠ్యాంశంగా కూడా ఉంది. ఇక కాపులు రెడ్లు ఒకటే అంటూ, రెడ్లు కాపులు ఉపకులం అంటూ రకరకాల చర్చలు ఉన్నాయిలేండి. ఇక్కడ వాటి జోలికి మేము పోవడం లేదు. ఎందుకంటే వివాదాలు సృష్టించడం మా అభిమతం కాదు కాబట్టి. పదాలు ఎలా పుట్టాయో విశ్లేషించే ప్రయత్నమే ఇది. మీకు తెలిసిన సమాచారాన్ని, అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి.